అనవసరమైన విషయాల గురించి నేను పెద్దగా పట్టించుకోను. ఏంటి అనవసరమైన విషయాలా? అంతలేండి, నా ఏడుపు మీకు అనవసరం, నేను ఇంట్లో వాళ్ళకి అవసరం లేదు. నా కర్మ ఆయన తప్పంతా నాదేలేండి. కోటేశ్వరుడి కూతురున్న ఇంటి కూడా భర్త సంపాదనతో బ్రతకడం ఆడదానికి గౌరవం అన్న అపోహతో నేను ఈ పల్లెటూరు కాపురానికి వచ్చాను. ఆనాడి ఆస్తి పంచుకుని మిమ్మల్ని పట్నం వచ్చే మరి కండిషన్ పెట్టుంటే నాకు అవమానాలు తప్పేవి, నా కాపురం సుఖంగా సాగేది. మీరేమనుకుంటున్నారు అసలు? ఇందక్కడి నుంచి నేను పిచ్చిదాన్లా వాగుతుంటే పట్టించుకోరేంటి? నువ్వే అన్నావుగా పిచ్చివాగుడని. అయినా బల్లి పడితే పంచాంగం చూస్తారు గాని కప్పర్పూర ఎవరు పట్టించుకోరు. ఓహో, నా మాటలు మీకు కప్పర్పులా ఉన్నాయన్నమాట. చూడండి, కప్పరిస్తే వర్షం కురుస్తుంది, అది చిలికి చిలికి గాలివాన కావచ్చు, తుఫానుగా కూడా మారచ్చు. గుర్తుంచుకోండి, గాలివాన వచ్చినా తుఫాన్ వచ్చినా నష్టపోయేది నువ్వే. ఇక పడుకో. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీర్పుకి ఎదురు చెప్తావా? ప్రాణాలు తీస్తాను. బంధాలు బంధుత్వాలు కాదు నాకు కావలసింది. నాకు కావలసింది నీతి, న్యాయం, ధర్మం. పుట్టిన పుట్టుక కాదు నా ముఖ్యం. నాకు ముఖ్యం జరిగిన అన్యాయం, జరగాల్సిన న్యాయం. తీరా తాళి.